సిబిఐ కవి తింట్లనే కదా ఒక రోజంతా ఉన్నది ఏం బీకిరాడా సిబిఐ ఉంది కదా ఇప్పుడు సిబిఐని ఏం బీకలేక మా సుట్టు పట్టరా మీ మీద అన్నామని చెప్పి ఇప్పుడు అవును లిక్కర్ స్కామ్లో కవిత ఉంది సిబిఐ ఇంట్లోకి వస్తుంది జగమెరిగిన సత్యం ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నేషనల్ ఛానల్స్ అన్నిట్లో వస్తూనే ఉంది దాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్ రూమ్ నుంచి ఒక ప్రజలకు ఒక మెసేజ్ ఇంకా మెసేజ్ పోవడానికి ఇది ఇది లిక్కర్ ప్రభుత్వం ఇది స్కామ్ లిక్కర్ స్కామ్ ప్రభుత్వము ఈ యొక్క లిక్కర్కి మహా స్కామ్కి మహారాణి కవిత ఈ స్కామ్కి మహారాణి కవిత అని చెప్పినాము తప్పేముందల్లా ఆమె లిక్కర్ స్కామ్కి మహారాణే కదా ఈ రాష్ట్రంలో ఆమె ఏడిస్తే తెలంగాణ మహిళలందరూ ఏడ్చినట్టు ఇవంతా ఆమె మంచి యాక్టర్ ఆమె పెద్ద సూపర్ యాక్టర్ అయిపోయింది ఆమె కూడా ఈ మధ్యలో తెలంగాణ ఎంత దుర్మార్గము మేము కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాము కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది ఆ రోజు రాష్ట్రం నడి ఉద్యమం నడిచేటప్పుడు ఈ ముఖ్యమంత్రిని ఆ రోజు ఒత్తిపాడాలంటే ఉంటుండేనా ఉద్యమం టైంలో జాడ లేకుండా పోతుండే కానీ డెమోక్రసీని ఎప్పుడు కూడా పద్ధతిని దాటలేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు మీ కాంగ్రెస్ పార్టీ మీ మీద ఇలాంటి మీరు మీ అవినీతిని మీ అక్రమాలను మీ దౌర్జన్యాలను మేము ఎప్పటికప్పుడు మీడియా సోషల్ మీడియా ద్వారా మేము వార్ రూమ్ ద్వారా ప్రజల దగ్గరికి సమాచారం అందవేస్తుంటే మీరు మా వార్ రూమ్ మీద దాడి చేసి కంప్యూటర్లన్నీ ఐదు తీసుకొని సీల్ చేసి తాళాలు వేసేసి అరే ఏం జరుగుతుందిరా నాయనా ఇదంతా కొంతమంది ఆ పోలీస్ అధికారులు నేను రాత్రి టీవీలలో చూసిన నోట్లకే మాట వస్తలేదు ఆ ఏసీపీ ఆ డీసీపీ ఆ ఎవరు నాకు తెలియదు కానీ అరే ఆ డ్రెస్సుకు విలువిండాయా ఆ స్టార్స్కి విలువీయండి అరే గుర్కాగాడునే మీ అమ్మ వాడు న్యాయంగా పనిచేస్తాడు గుర్కాగాడు అరే అంతకంటే అధ్వానం అయిపోయారు ఆ పోలీస్ అధికారులు రే మా ప్రభుత్వం ప్రజలు మాకు ప్రభుత్వం ఇచ్చిన రోజు మేము ఇట్లా చేస్తే మీ మా అయితే ఏం లేవు కానీ నీ అయితే ఇంక ఎన్నుంటాయో లెక్కితే బాడి నిండా రంధ్రాలే బాడి నిండా మీకు స్కామ్లే మా ప్రభుత్వం వచ్చిన రోజు మీ ప్రజలు మాకు అవకాశం ఇస్తే మీ అన్ని బయటికి చిట్టా తీస్తే ఆ రోజు ఇట్లనే దాడులు చేస్తే నీ కూతురు నువ్వు మీ తట్టుకుంటారా ఆ శక్తి మీ దగ్గర ఉందా ఈజీగా తీసుకోము గతంలో అనేక సందర్భాల్లో మా నాయకుల మీద కార్యకర్తల మీద లేనిపోని కేసులు పెట్టి జిల్లాల్లో ఇబ్బందులు పెడుతున్న సంగతిని కూడా విషయాలు కూడా తెలుసు కాబట్టి ఈసారి మా వార్ రూమ్ కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ మీద అంటే యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ప్రజల మీద కూడా పడ్డట్టే అధికారం నీకు శాశ్వతం కాదు అధికారం నీకు శాశ్వతం కాదు అధికారం నీ చేతులు లేని రోజు పిట్టలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు మీరు ఇది కాంగ్రెస్ పార్టీ మీకు హెచ్చరిక అనుకోండి మీకు ఇక అధికారం ఏ చరిత్రలో కూడా పూర్తిగా బతికినంత కాలం ఏ చరిత్రలో కూడా ఏ రాచరిక పట్టణంలో కూడా పూర్తి పరిపాలన ఎవరు చేయలేరు 10 ఏళ్ళు మాక్సిమం 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డీజీపీ మహేందర్ రెడ్డి గారు కొంత పోలీస్ అధికారులారా మేము గాంధీ భవన్ నుంచి అడుగుతున్నాము అంటే ఇది ఏం మెసేజ్ ఇస్తున్నారు ఎలాంటి పరిపాలన చేస్తున్నారు మీరు ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తెలంగాణలో ఉండొద్దనే కుట్ర జరుగుతుంది ఇది వాస్తవము ఇది ఒక కాంగ్రెస్ అనగదొక్కి లేకుండా కుట్ర చేసేది టీఆర్ఎస్ఏ కాదు బీజేపీ కూడా ఈ రెండు ఢిల్లీ నుంచే డయాగ్రామ్ నడుస్తున్నది ఇదంతా కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఈ వార్ రూమ్ కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ మీద తీవ్రంగా పరిగణలో తీసుకుంటూ దీని భవిష్యత్తు కార్యక్రమం కార్యాచరణ కూడా పిసిసి కమిటీ ద్వారా ఎందుకంటే ఒకసారి ఈ పోలీస్ కొంతమంది పోలీస్ అధికారులకు ఈ ముఖ్యమంత్రికి ఒక్కసారి సత్తా ఏందో కాంగ్రెస్ పార్టీ యొక్క
సత్తా ఏదో చూపించాల్సిన అవసరం ఉంది. చట్టపరిధిలో న్యాయపరంగానే సత్తా చూపిస్తాము.